అన్ని ఎక్విప్మెంట్ పిక్ చేసి వాటిని దయచేసి ఉపయోగం. ప్రభుత్వానికి ధన్యవాదాలు. కంటిపేటెడ్ హాస్పిటల్ మాక్సిమం ఈరోజు విలేజ్ కొద్దిగా అందుబాటులో ఇవ్వడానికి తొందరగా చాలా యాక్టివ్ గా పనిచేయడం కొంచెం హాస్పిటల్ సిబ్బంది పనితీరు మెరుగుపడాలని ఇంకోటి సార్, హాస్పిటల్ అందుబాటులోకి రావు సార్. కొత్త హాస్పిటల్ మనకి ఒక కోటి రూపాయలు శాంక్షన్ అయ్యాయి చిన్న తాట కూడా, అది మన గవర్నమెంట్ కే దక్కుతుంది సార్ దాని ఖ్యాతి. అయితే ఒక్క మనిషి మీద ఉంటాడే చెప్పండి క్లాస్ మీద ముప్పై ఒక్క మనిషి మధ్య మీద ఉంటాడా ఊరికి దూరంగా ఉంది, ఐసోలేషన్ గా బాగుంటది. కోవిడ్ హాస్పిటల్ నథింగ్ బట్ మాకు జిల్లాలో చిన్నపిల్లల దవాఖానగా దాన్ని మార్చుదాము. కరోనాలో వస్తే దాన్ని కరోనా హాస్పిటల్ మార్చడం కోసం ముందస్తుగా తయారు చేస్తున్నాం. వస్తే మాకు సార్ ఈ సదాశివపేట హాస్పిటల్ అది మనకు టౌన్ అవతల అవుతుంది, టౌన్ డిమాండ్ మెదక్ అంటే అప్సైడ్ సరే అది కంటిన్యూ చేసుకుంటూ గోల్డ్ పబ్లిక్ డిమాండ్ ఏంటంటే ఈ గోల్డ్ గతంలో ఏదైతే హాస్పిటల్లో ఉండేనో పాతది అక్కడ కూడా ఉంటే బాగుంటుంది అనేది మెదక్ పబ్లిక్ బీసీహెచ్ఎస్ గారు ఎమ్మెల్యే గారు అన్నట్టు పాత హాస్పిటల్లో ఓటీ పెట్టండి, బస్తీ దవాఖానా టైపు బస్తీ ఇప్పుడు వస్తుంది, నెక్స్ట్ సంగారెడ్డికి వస్తుంది, ఫస్ట్ ఫేజ్ లో సంగారెడ్డి వస్తుంది, సదాశివపేటలో ఓపీ పెట్టి అక్కడ ఆపరేషన్లు మేజర్ ఉంటేనేమో కొత్త దాంట్లో తీసుకోకండి. ఎవరైనా రోజు జరవచ్చిందనో గోలి కావాలనో సూది కావాలనో డే టు డే ఓపీకి పాత ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కంటిన్యూ చేయాలి. తప్పకుండా ఇది మెడికల్ ఏం లేదు, ఏదేమైనా ఇష్యూలు ఉంటాయి మెడికలే మాట్లాడుతున్నాం. ఎల్ఆర్ఎస్ సంబంధించి ఇప్పుడు మున్సిపాలిటీలలో ఎల్ఆర్ఎస్ జనరల్ గా ఇస్తున్నారు కాబట్టి అది ఇబ్బంది లేదు. గ్రామ పంచాయతీ పరిధిలో ఆల్రెడీ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు టార్గెట్ పక్కన తప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అది కాకుండా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు మనకి, ఈ మధ్యకాల అధికారులు డిస్ప్లేటింగ్ కూడా చేస్తున్నారు. దీని మీద మీరు ఒకసారి బహుశా ఇది స్టేట్ పాలసీ కాబట్టి స్టేట్ పాలసీ అనుకుంటే మీరు జిల్లా మంత్రిగా మీరు చూడలేదు చూడలేదు ఏంటంటే మాట్లాడి దీని వలన ఇబ్బంది లేకుండా పబ్లిక్ ఇబ్బంది లేకుండా చేస్తే బాగుంటుంది అనేది ఒక అప్లికేషన్ మీకు ఒక లెటర్ కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతున్నది. అట్లాగే ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మంత్రి గారితో గత ఈ సంగారెడ్డి నియోజకవర్గంలో ఈ సంగారెడ్డి మండల్ కన్ని మండల ప్రాంతంలో కొంత గతంలో ఇసుకే సంబంధించిన కొంత బిజినెస్ చేసేవాళ్ళు ఇక్కడ ఈ స్థానికులకు అందుబాటులో ఉండేటట్టుగా కాకపోతే గవర్నమెంట్ పాలసీలో దాన్ని ఆపేయడం జరిగింది. ఈ కాన్షియస్ దాని దాదాపు ఒక 10,000 మంది కొంత కార్మికులు కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ అందరు కూడా చాలా ఉపయోగం అవుతుంది. మంత్రిగారి దృష్టి ఇది కూడా స్టేట్ పాలసీ కాబట్టి కొంత మీరు సానుకూలంగా దీన్ని ఈ ప్రాంతాలకు కొంత ఇది ఉపయోగపడుతుంది, ఉపాధి ఉపయోగపడుతుంది కాబట్టి కొంత అది చేస్తే బాగుంటుంది అనేది చేసుకునే అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది నేను మీ ద్వారా కోరుతున్నాను. ఇది మైన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన కాబట్టి మేము ఒకసారి దీని మీద ఒకటి చేయాలని కోరుకుంటూ అట్లాగే కొంత ఈ ఎమ్మెల్యే ఫండ్స్ ప్రభుత్వం కేటాయించిన దాంట్లో కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో కొంత అర్బన్ మనకు ఎందుకంటే అర్బన్ లో ఉంది, హెచ్ఎండి లిమిట్స్ లో ఉన్నాయి కాబట్టి చాలా చెరువుల్లో గుంటలు
దాదాపు చాలా ఉన్నాయి. ప్రధానంగా మైముక్ సాగర్ అని కింది బజార్ పోతుంది మంత్రి గారు తెలియజేస్తుంది. అది టూరిజం స్పాట్ గా, ఎందుకంటే మీరు ఇప్పుడు సిటీపేట్ల టూరిజం స్పాట్ ఎట్లయితే మీరు ఒక చెరువు డెవలప్ చేసారు ఆ మాదిరిగా, ఎందుకంటే ఇక్కడ ఐఐటి మేదక్ ఐఐటి తో పాటు మనకు సరౌండింగ్ అంతా ఇండస్ట్రీస్ ఉన్నాయి. కొంత ఇన్కమ్ కూడా ఈ ప్రాంతంలో ఉపాధి ఉంటుంది, ఇన్కమ్ కూడా ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఒకటి దృష్టిలో పెట్టుకుని సంగారెడ్డి గాని సదాశివ రెడ్డి గాని ఈ అర్బన్లో ఉన్న చెరువులన్నీ కూడా బ్యూటిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ కింద చేయాలని తెలియజేస్తూ ఇంకా అనేక విషయాలు నేను రిప్రజెంటేషన్ లో నేను పెట్టడం జరిగింది. ఇప్పుడు మొన్న ఎవరు కేటీఆర్ గారు వచ్చినట్టు అర్బన్ మినిస్టర్ కాబట్టి వారి కొంత రిప్రజెంటేషన్స్ ఇచ్చినాను. జిల్లా మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా మీరు కూడా జిల్లా మంత్రి కొంత మా రిప్రజెంటేషన్లను మీరు పరిగణలోకి తీసుకొని ఇవన్నీ కూడా కొంత మీరు చేయాలని ఈ నియోజకవర్గ పబ్లిక్ తరఫున నేను మీతో కోరుతున్నాను. ఈ రిప్రజెంటేషన్స్ మీకు ఇస్తాను.